రామోస్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక మట్టి మద్యం బూడిద అమ్మకాలపైనే ఎమ్మెల్యేల దృష్టి ఉందని అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. అనంతపురం పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నాలుగింటి కోసమే కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిగా వారికి లేదని ప్రజల తరపున ప్రశ్నిస్తే మీ ఇళ్ల వద్దకు వస్తామంటూ నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం మా ఏరియాలోకి నువ్వు రావద్దు అంటూ ప్రజాప్రతినిధులే గొడవలకు దిగుతున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు ఊపుకుంటుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని అన్నారు. ఇసుక నుంచి బూడిద వరకు అమ్ముకుంటున్న వారిపై పీడియాక్ పెట్టలేవా అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళన మీరు ప్రజాప్రతినిధులుగా చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చెందిన రాయలసీమ థర్మల్ పవర్ సప్లై యాష్ ను ప్రభుత్వమే అమ్ముకుని ఆదాయం పెంచుకోవచ్చుగా అన్నారు. ఎమ్మెల్యేల దొంగ వ్యాపారాల గురించి పత్రికల్లో వచ్చినా స్పందించలేని పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తే పాలేగాలుగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, చట్టాలు లేవా, అధికారంలో ఉంటే చట్టాలు వర్తించువా అని ప్రశ్నించారు. రైతాంగానికి కూడా అండగా ఉండేది గతం ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అనేకమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఖరీఫ్, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఖరీఫ్ కూడా పూర్తిగా కూడా అయిపోయింది. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా తయారు కూడా అయింది. ఎందుకంటే ఈ ఖరీఫ్ అనేది కూడా అతివృష్టి అనావృష్టి, అంటే వర్షాలు అనేది కూడా సకాలంలో రాలేదు. ఒక నెలలో ఎక్కువ వర్షాలు, జూన్లో ఎక్కువ వర్షాలు వచ్చాయి. జూలై ఆగస్టు చివరి వరకు కూడా వర్షాలే రాకోకుండా, అంటే దాదాపుగా 58 రోజులు వర్షాలే రాకోకుండా కూడా పంట అంతా కూడా ఎండిపోయింది. తర్వాత ఇలాగ అతివృష్టి అనావృష్టి రెండూ కలిసి దానివల్ల పంట దిగుబడి లేదు, పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోయింది కూడా ఈ రాష్ట్రం. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా వ్యవసాయం పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. గతంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంటనే వారందరికి కూడా ఎప్పటికప్పుడు కూడా నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా అందించడము, లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా, అంటే బీమా ద్వారా కూడా, పంటల బీమా ద్వారా కూడా వారిని ఆదుకోవడము, అలాగే రైతు భరోసా కేంద్రాలు బట్టి పండించిన పంట కూడా ఒక మద్దతు ధర కంటే కూడా ఎక్కువ వచ్చేటట్లు మద్దతు ధరలతో కూడా కొనుక్కోవడము, ఇవన్నీ కూడా గతంలో ఏర్పాటు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుండి ఈ కూటమి ప్రభుత్వం మాటలకు పరిమితమైంది, చేతల్లో ఎక్కడ కానీ చూపించలేదు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా తయారైంది. ఏమి చేయాలో కూడా వారికి ఏ పరిస్థితులు కూడా లేదు. కనీసం ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో ఈ అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున నష్టపోతే వారిని ఆదుకోవడానికి బీమా రాలేదు ఇంతవరకు కూడా, లేకుంటే ఎక్కడ కానీ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కానీ ఆ మాట మాత్రమే ఎత్తడం లేదు. కనీసం ఇవన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయంటే ఈ రిపోర్ట్స్ ఎందుకంటే పత్రికలన్నీ ఘోషించాయి, ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి, పత్రికలు కానీ రాశాయి, పెద్ద ఎత్తున రాశాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా నష్టపోయారు, వర్షాలు రాక ఎలా నష్టపోయారు, అకాలంలో కూడా వర్షాల వల్ల కూడా ఎంత నష్టపోయారని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రజా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినా కూడా రిపోర్ట్లు అధికారులు ఎందుకు అలా చేశారో తెలియదు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఈరోజు రిపోర్ట్లు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉంటే కేవలం 17 మండలాలు మాత్రమే కరువు జిల్లాలుగా ప్రకటించాయి. అనంతపురం జిల్లాలో 7 మండలాలు, సత్తజాయ జిల్లాలో 10 మండలాలు కూడా. అదైనా కానీ పొద్దుపని నష్టం కానీ ఈ మండలాల్లోనే అంటే అనంతపురం జిల్లాలో 17 కోట్ల 60 లక్షల రూపాయలు మాత్రమే నష్టం వచ్చిందని, అది ఈ 7 మండలాల్లో, ఒక మండలంలోనే 5 కోట్లు, మళ్ళా ఈ 17 కోట్ల 60 లక్షల్లో కూడా, అవతల సత్తుస్థాయిలో కూడా 10 మండలాలకు కలిసి 24-25 కోట్లు మాత్రమే నష్టం వచ్చింది. రిపోర్ట్లు పంపించిన దానివల్ల
పూర్తిగా కూడా అర్థమవుతా ఉంది. ఇన్సూరెన్స్ రాదు, బీమా రాదు, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది కూడా లేదు పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. గతంలో అయినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ లోపలే 3 విడతల్లో ఆ రోజు రైతుకు అనేది కూడా ఇచ్చేవాడు, చెల్లించేవాడు. దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే 1,900 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక రైతు 13,500 రూపాయలకి ఇచ్చింది. రాష్ట్రం కాదు, అనంతపురం జిల్లాలో. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో మేము ఇస్తాం 20,000 ఇస్తాం, 13,500 కాదు 20,000 ఇస్తామని చెప్పారు. 5 నెలలు గడిచిపోయింది, ఇంకా 10 రోజులు పోతే 6 నెలలు కూడా పూర్తిగా అవుతా ఉంది. పెద్ద ఎత్తున నష్టపోయారు రైతు, వాని పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలి ఏం కథ కూడా అర్థం కాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కానీ వారిని ఆదుకోవడం ఇంతవరకు 20,000 ఎక్కడగానే లేదు, ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ప్రభుత్వం ఇస్తామని కానీ ఈ సంవత్సరం ఇవ్వమని కానీ ఏది కానీ చెప్పుకోకుండా కేవలం మాటలతో సరిపుచ్చుతూ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామాన్ని కూడా ఎప్పుడు కానీ చెప్పుకుంటూ దాటవేసే దోరణిలోనే ఈరోజు ప్రభుత్వం పోతుంది. కానీ ఎక్కడ కానీ ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా కనపడతా ఉంది. పేరు మాత్రం ఆర్భాటంగా ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా, ఒక భరోసా, మీకు ఒక పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తే, ఏ పంట వేసుకొని ఇస్తే 20,000 ఇస్తామని చెప్పేసి, పేరేమో అన్నదాత సుఖీభవ, వాళ్ళు సుఖంగా ఉండడానికి అధికారంలోకి వచ్చేసి అనుభవించడానికి మాత్రమే వచ్చింది ఆ స్లోగన్ సరిపోయింది. కానీ ఈరోజు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు 5 నెలలు అయిపోయింది, 6 నెలలు కూడా పూర్తి అయితే అందుకే ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ కూడా పూర్తి కూడా అయిపోయింది, అక్టోబర్ లాస్ట్కే కూడా ఖరీఫ్ అయిపోయింది, నవంబర్ 10-15 తేదీల్లో, కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. పోతపోయిన అరకొర పండినాయి, నష్టమో పాడో కానీ అరకొరకు కూడా పండినాయి. వరి కావచ్చు, అంటే వడ్లు కావచ్చు, వేరుశనగ కానీ, అలాగే మొక్కజొన్న, ఇతర పంటలు, వీటితో పాటు అరటి, ఇవన్నీ కూడా ఏదో కష్టపడి పండించినాడు. ఆ ఉండినేటివైనా కూడా అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేదు, ఎక్కడికి కొనేవాడే లేడు. ఈరోజు ఈరోజు వరి వేరుశనగ కలాల్లో వేసుకున్నారు, రోడ్లలో వేసుకున్నారు వరి అయితే. ఈ తుఫాను అవి కూడా అక్కడెక్కడ వచ్చేసి మొలకలు కూడా ఎత్తుతూ ఉన్నాయి. చలి ప్రారంభమైంది, కలాల్లో పండుకోలేకపోతున్నారు, రోడ్లలో రాత్రి అంతా కూడా మేల్కొని కూడా పండుకోలేకుండా ఈరోజు కూడా కూర్చునే పరిస్థితి రైతులకు కూడా ఉంది. అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. వ్యాపారస్తులు అందరూ కూడా ఒకటయ్యారు, నియంత్రణ లేదు వ్యాపారస్తుల పైన, మిల్లర్ల పైన కానీ ఎవరిపైన కూడా ఈ రాష్ట్రంలో నియంత్రణ లేకుండా పోయింది. వారిదే ఇష్టారాజ్యం అయిపోయింది, ధరలు నియంత్రిస్తున్నారు వ్యాపారస్తులే, కొనేవాడే లేదు. మద్దతు ధర ఏమో చాలా ఆర్భాటంగా కూడా ఖరీఫ్ ప్రారంభకానికి ముందే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, మేము గత ప్రభుత్వం కంటే ఇట్లా ఇదే మాటలే నేను విన్నాను. వ్యవసాయ మంత్రి కావచ్చు,